టాలీవుడ్ క్యూట్ కపిల్ అనిపించుకున్న నాగ చైతన్య సమంత విడిపోతున్నారనే వార్త కొన్ని నెలలుగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. మరో 3 రోజుల్లో ఈ దంపతులు 5వ వివాహ వార్షికోత్సవంలో అడుగు పెట్టనున్న తరుణంలో శనివారం తాము విడిపోతున్నామన్న విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా నాగ చైతన్య తెలపగా ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా సమంత ఒకే పోస్టును షేర్ చేశారు. ఆ సారాంశం ఈ విధంగా ఉంది. మా శ్రేయోభిలాషులందరికీ బాగా చర్చించుకొని ఆలోచించుకున్న తర్వాతే మేము వేరు వేరు దారుల్లో మా జీవితాన్ని సాగించడానికి భార్యాభర్తలుగా విడిపోతున్నాం. మా ఇద్దరి మధ్య 10 ఏళ్ల స్నేహబంధాన్ని మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ స్నేహబంధం ప్రత్యేకమైనది. ఆ ప్రత్యేకమైన బంధం మా మధ్య ఇప్పటికే ఉంటుందని నమ్ముతున్నాం. మా అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా ఈ క్లిష్ట సమయంలో మాకు అండగా నిలవాలని, మేము ముందుకు వెళ్ళడానికి ప్రైవసీ ఇవ్వాలని కోరుకుంటున్నాం అని చై శ్యామ్ పేర్కొన్నారు. నిజానికి ఈ ఇద్దరు విడిపోవడం ఖాయమనే వార్త ప్రచారంలో ఉన్నప్పటికీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవే బోలడన్ని పద్ధతుల్లో ఇది కూడా ఒకటిగా మిగిలిపోతుందని కొందరు భావించారు. ఇద్దరిని అభిమానించేవారు ఇలా జరిగి ఉండాల్సింది కాదు అని అనుకుంటున్నారు. విడాకుల తర్వాత మొట్టమొదటిసారి నాగ చైతన్య సోషల్ మీడియా ద్వారా వచ్చి కొన్ని విషయాలను స్వయంగా ఈ మేరకు సోషల్ మీడియాలో లైవ్ మాట్లాడుతూ అందరికీ సారీ, కొన్ని అనివార్య కారణాల వల్ల డైవర్స్ తీసుకోవాల్సి వచ్చింది, దయచేసి ఎవరూ బాధపడద్దు, ఈ నిర్ణయం ఇద్దరి ఇష్టంతోనే తీసుకుంటున్నాం, అంతేకాదు ఇలాంటి సమయంలో నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విషయం చెప్పడానికి మొట్టమొదటిసారిగా లైవ్లోకి వచ్చి కొన్ని విషయాలను సైతం అభిమానులతో పంచుకున్నాడు నాగ చైతన్య.